వాళ్ళని అడగాల్సిన ప్రశ్న నన్ను అడుగుతున్నావు అంటే నేను వంగవీటి మోహన్ రంగ గారికి సంబంధించిన వ్యక్తినేనో ముద్రగడ పద్మనాభం గారికి సంబంధించిన వ్యక్తినేనో నేను టార్గెట్ అవుతున్నానా లేక నేను నేనేమి ఎప్పుడు అసభ్యంగా మాట్లాడలేదే ఎవర్ని నేను ఎప్పుడు సంస్కారహీనంగా ఎప్పుడు మాట్లాడనే ఘాటుగా ఉంటుంది సూటిగా ఉంటుంది అది మీకు బాధగా ఉంటుంది నేనే నేను అందులో దాడులు చేస్తారా భౌతిక దాడులు చేస్తారా ఎలిమినేట్ చేస్తారా చందాలు వేసుకుంటారా బాగా డబ్బులు ఉన్నాయా డబ్బుని చందాలు వేసుకుని మనుషులు లేపేస్తారా వంగవీటి మోహన్ రంగారావు గారిని లేపేసినట్టు వాట్ ఈస్ దిస్ ఎక్కడికి పోతున్నాం మనం ఏ సమాజంలోకి పోతున్నాం మనం అది వారు తెలుసుకోవట్లే మంచిదని కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను నేను టార్గెట్ అయిన లెక్క చేసేటటువంటి వ్యక్తిని కాదు గుర్తుపెట్టుకోండి అనేక సార్లు నేను టార్గెట్ అయ్యా టార్గెట్ చేస్తున్నారు నన్ను చేసుకొని మనం కూడా నేను చెప్పదలుచుకున్నా చేసుకోండి చేసుకోండి నేను ఎక్కడ తప్పు మాత్రం చేయలేదని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను నాకు చిన్న లిటిల్ బిట్ కన్ఫ్యూజన్ ఉంది చంద్రబాబు నాయుడు గారికి జైల్లో ప్రాణహాని ఉందని చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఆరోగ్యం బాగోలేదని ఈ రెండు వారాలు వినిపిస్తున్నాయి అది అన్నిట్లు ఏదో తేల్చుకోమంటున్నా మీకు బెయిల్ కోసం మీరు ప్రాకులాడటం కోసం ఈ అబద్ధాలు ఆడుతున్నారా జైల్లో ప్రాణహాని ఉండటం ఏంటి అనేక సందర్భాల్లో సూపరింటెండెంట్ డైరెక్ట్ గా వచ్చి చెప్పాడు ఆయనకి స్పెషల్ బ్యారక్ ఇవ్వడం జరిగింది వారి పరిసర ప్రాంతాలకు ఎవరిని వెళ్ళనివ్వట్లేదని చెప్పారు ఇంకేంటి ఒకటి రెండు ఆరోగ్యం ఆరోగ్యం గురించి కూడా మీరు విన్నారు కదా ఆయన అసలు ఆరోగ్యం చెడిపోయింది చర్మం అంతా ఏదో అయింది అన్నారు మొన్నే రిమాండ్ సందర్భంగా ఏసీబీ కోర్టు ముందు హాజరుపరిస్తే ఏమండి ఆరోగ్యం ఎలా ఉందంటే నాకు కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నాయి అన్నాడు అంతే తప్ప నాకు ఆరోగ్యం బాగోలేదని నేను ఉండలేదని ఆయన చెప్పలేదే దిస్ ఇస్ రిపోర్టెడ్ కోర్టులో రిపోర్ట్ చేశారు ఇవాళ కోర్టుకు ఆయన రాశాడు ఆయన రాసిన ఆరోగ్యం గురించి రాయలా తన సెక్యూరిటీ గురించి రాశారు దాన్ని కోర్టు హ్యాస్ టు టేక్ డిసిషన్ ఐ డోంట్ బిలీవ్ ఇట్ కేవలం తన బెయిల్ పిటిషన్ కూడా మూవ్ చేశారు నిన్న అది నిన్న 30th కేసులుంటున్నారు కోర్టు విల్ డిసైడ్ నేను ఐ డోంట్ బిలీవ్ దట్ ఆరోగ్యం బాగోలేదని ఆయనకి ప్రాణ రక్షణ సరిగా లేదనే విషయాలు నేను విశ్వసించట్లేదు నాకున్నటువంటి వ్యక్తిగతమైనటువంటి సమాచారం మేరకు ఎవరు చేస్తారు అలా చేస్తే ఆఫీసు మీద యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది ఎవరు చేయరు అలాగా దట్ ఇస్ ది సెంట్రల్ జైల్ 24 అవర్స్ కెమెరాస్లో ఉంటుంది పోలీస్ రక్షణలో ఉంటుంది ఎందుకు అలా అయ్యో అభూత కల్పనలు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారనేటువంటి భావన నాకు కలుగుతూ ఉంది తీవ్రమైన అంశం లేకపోతే అసలు ఆ లెటర్ ఎందుకు రాస్తారు జడ్జి గారికి ఒక తీవ్రమైన అంశంగా ఆయన భావించబట్టే వారు లెటర్ రాశారు దానిలో చాలా తీవ్రమైనటువంటి అంశాలు పొందుపరిచారు అవి తీవ్రమైనవో కావో కోర్టు వారు వారిని తెలుసుకుంటారు అక్కడ ఉన్న పోలీస్ వారిని తెలుసుకుంటారు అక్కడ ఉన్నటువంటి వైద్యుల్ని తెలుసుకుంటారు తెలుసుకుని దానికి పరిష్కార మార్గాన్ని న్యాయస్థానాలు ఇస్తాయని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను మీరు గుర్తుందో లేదో డాక్టర్స్ ఏం చెప్పారంటే చంద్రబాబు నాయుడు గారికి చర్మవ్యాధి ఉన్నందున కూల్ అట్మాస్ఫియర్ లేకపోతే ఆయనకి చర్మవ్యాధి పెరుగుతుంది రైజ్ అవుతుంది అని చెప్తే వితిన్ 24 అవర్స్ కూడా కాదు పిటిషన్ ఫైల్ చేసిన 1 అవర్లోనే జడ్జి గారు వారికి తక్షణమే ఏసీని ఇవ్వండి అని చెప్పారు ఐ థింక్ ఏసీలు కూడా ప్రొవైడ్ చేసి ఉంటారు ఏదైనా పరిష్కారం అది ఎప్పుడు ఇచ్చారు అక్కడ ఉన్నటువంటి డాక్టర్ను కనుక్కొని అక్కడ నుండి జైలు సూపరింటెండెంట్ కనుక్కొని నిర్ధారణ చేసుకుంటారు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు పిటిషన్ పెట్టంగానే అన్ని వాస్తవాలను నమ్మాల్సిన అవసరం లేదు కోర్టు వారు ఎంక్వైరీ చేస్తారు విచారణ చేస్తారు ఆ పిటిషన్ని డిస్పోజ్ చేస్తారు అలాగే హైకోర్టులో కూడా అదే విధంగా చేస్తారు కౌంటర్ ఉంటుంది కదా కౌంటర్ చూస్తారు ఇవన్నీ పిచ్చి ఆరోపణలు ఎవరు చెప్తారు తనను హతమార్చడానికి కోట్ల రూపాయలు చేతులు మారాయి ఎక్కడ మారాయి ఖమ్మంలో మారుతున్నాయి 50 లక్షలు వేసుకుంటామని చెప్పి డైరెక్ట్ గా నన్ను ఎలిమినేట్ చేయడానికి ఇంకోటి ఎలిమినేట్ చేయడానికి ఎక్కడుంది ఇవన్నీ ఊరికనే పాపం జైల్లో ఉండలేక ఆయన ఇలాంటివి క్రియేట్ చేసుకుంటున్నారని నేను అనుకుంటున్నాను ఎందుకు ఎంపటే ఎంక్వైరీ చేస్తారు అజ్ఞాత వ్యక్తి ఎవరు ఎవరా సార్ ఐ డోంట్ నో దాట్ అదంతా పోలీసు వారు చెప్పవలసినటువంటి అంశాలే
ఇవన్నీ ఆరోపణలు ఆయన అవి నిజమో కాదో చెప్పాల్సింది పోలీస్ వారు జడ్జి గారు దాన్ని విచారించాలి అనేక ఆరోపణలు చంద్రబాబు నాయుడు గారు జైలు నుండి చేయవచ్చు వాటన్నిటిని కూడా ఎంక్వైరీ చేసేది న్యాయస్థానం తప్ప హోమ్ మినిస్టర్ కాదు జగన్మోహన్ రెడ్డి గారు కాదు మినిస్టర్ గా నేను కాదు ఇంకోళ్ళు కాదు ఇంకోళ్ళు కాదు దట్ విల్ బి బిట్వీన్ కోర్ట్ అండ్ జైల్ చంద్రబాబు నాయుడు దట్ ఈస్ ద త్రీ నేను చెప్పాను కదా ఆయన భద్రత మీద ఆందోళన కాదు ఆయన ఆరోగ్యం మీద ఆందోళన కాదు ఆయనకు బెయిల్ గ్రౌండ్స్ ని ప్రిపేర్ చేసుకోవడానికి ఆందోళన రూపంలో ఆయన ఉత్తరాలు రాస్తున్నాడని నేను భావిస్తున్నాను అది నా వ్యక్తిగతమైన అభిప్రాయం ఆయనకు బెయిల్ చాలా మంది మామూలు వాళ్ళు కాదు కదా హరీష్ సాల్వే సిద్ధార్థ లూథ్రా ఇంకెవరు వీళ్ళందరూ లోయర్ కోర్టు నుంచి టాప్ సుప్రీంకోర్టు వరకు బెయిల్ పిటిషన్ మూవ్ చేస్తున్నారు 17A ద్వారా క్వాష్ కోసం రిక్వెస్ట్ చేస్తున్నారు ఎక్కడ రిలీఫ్ దొరకటలేదు నాకు తెలిసి కూడా దొరకదని అనుకుంటున్నాను ఒక్కటైతే చేస్తే ఆయనకు బెయిల్ ఇచ్చే అవకాశం ఉంది అంటే మనం సలహా ఇవ్వచ్చు ఇవ్వకూడదు మనకు తెలియదు ఆ లూద్రాలు వీళ్ళకి అనవసరంగా డబ్బులు బారేసుకోవటం కంటే ఒక చిన్న పని చేస్తే వారికి బెయిల్ వచ్చే అవకాశం ఉందని నేను భావిస్తున్నాను ఎందుకంటే నేను కూడా బేసికల్ గా న్యాయవాదిని అదేమిటంటే శ్రీనివాస్ అని ఎవరు ఉన్నారు కదా ఆయనని అమెరికా పంపించావు కదా ఆ పంపించిన అతను ఎమ్మటే పిలిపించు పిలిపించి సరెండర్ చేయి అతను ఎంక్వైరీ చేస్తారు అప్పుడు బెయిల్ ఇచ్చే అవకాశం ఉందని నేను అనుకుంటున్నా దట్ ఈజ్ మై అడ్వైజ్ ఉచిత సలహా ఆ శ్రీనివాసుని పిలిపించి కోర్టులో సరెండర్ చేస్తే ఆయన కూడా ఎంక్వైరీ చేస్తే నీకు బెయిల్ వచ్చేదానికి అవకాశం ఉందని నేను భావిస్తున్నాను ఆ శ్రీనివాస్ వచ్చేదాకా నీకు బెయిల్ వస్తుందని నేను అనుకోవట్లేదు ఎందుకంటే శ్రీనివాస్ నువ్వే కదా పంపించింది అంటే బయటకు వస్తే ఇలాంటి వారిని తారుమారు చేస్తావు అనేది ప్రాసిక్యూషన్ యొక్క ఆరోపణ నమ్మడానికి అవకాశం ఉంది అది ఒక చిట్కా ఉంది హరీష్ సాల్వేలు ఇంకోళ్ళు ఏం చేయలేదు ఇది ఒకటే మార్గం నేను నమ్ముతున్నాను.